బీజేపీ మొదటి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారంలో భాగంగా ముషిరాబాద్లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈరోజు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటంటున్నారు. కాబట్టి ఈ అభివృద్ధి ఇంకా ముషిరాబాద్ వేగం కావాలి, ఇంకా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా వారు ఓటమిందరూ కూడా మరి చెప్తా ఉన్నారు. ఎన్నికైన తర్వాత ఈ ఎస్ఆర్టీ టీఆర్టీ కాలేజెస్ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకే సొంతం చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. మీ యొక్క చొరవ వల్లది కొన్ని వల్లది మాకు ఇల్లు సొంతమైనవి. కాబట్టి కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి జవహర్ నగర్లో, కార్మికుల కుటుంబాలు. ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు కార్మిక మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ఎవరు చేయనటువంటి పని అది మీ ద్వారా జరిగిందనేటువంటి మర్చిపోలేమని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ హాల్ నిర్మాణం కానీ ఎస్ఆర్టీ కాలేజ్ జవహర్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి జిమ్ ఏర్పాటు విషయం కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది కానీ మరి ఆ రకంగా గత మరి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధికి రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ప్రజలు కూడా స్పష్టం ఇస్తారు. మరి ఈ యొక్క నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులు ఎవరిచ్చినా కానీ అది కొత్తగా ఉంటుందని చెప్పి కూడా వారు కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా జవహర్ నగర్ ప్రజలు పూర్తిగా వారిని అండదించుకొని మళ్ళీ గెలుస్తానటువంటి నమ్మకం కూడా రాకుంది. ఈ గెలుపు అనేది ముషిరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలకు మరి అవసరాల దృష్ట్యా ఈ గెలుపు ముషిరాబాద్ నుంచి ఓటర్లు మరి తెలంగాణ భవిష్యత్తు ఉందనే విషయాన్ని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ మరి అన్ని రకంగా అపార్ట్మెంట్స్ కానీ బస్తీలు కానీ లేదా స్లమ్స్ కానీ అన్ని చోట్ల మనం చేసిన అభివృద్ధి ఇవాళ నా గెలుపుకు దూరం.